మాట్లాడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు. మొన్న నవంబర్ 17వ తేదీ నాడు శివలాల్ సేన జాతీయ అధ్యక్షుడైనటువంటి శ్రీనివాస్ నాయక్ పై అక్కడ జడ్చర్లో కొనసాగుతున్నటువంటి భూ కబ్జాదారులు సిఐ జమలప్ప కావచ్చు, అదేవిధంగా మహేందర్ ముద్రాజ్ కావచ్చు, శివలాల్ సేన జాతీయ అధ్యక్షుడిపై షాద్నగర్ సమీపంలో టిప్పర్తోని గుద్ది హత్య చేయాలని చెప్పేసి ప్రయత్నించడం జరిగింది. ఆ విషయాన్ని ఎల్హెచ్పిఎస్ జీబీఎస్ గిరిజన సంఘాలుగా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఏదైతే శ్రీను నాయక్ పై హత్యాయత్నానికి పాల్పడినటువంటి జడ్చర్ల రూలర్ సిఐ జమలప్ప కావచ్చు, అదేవిధంగా మహేందర్ ముద్రాజ్ గారు కావచ్చు, వాళ్ళిద్దరిపై ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ హత్యా నేరం 307 నమోదు చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి మేము ఇలా తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజన్ కుమార్ గారిని మేము కోరుతున్నాం. అదేవిధంగా అదే రోజు శ్రీను నాయక్ గారు మాపై ఇలా పలానా వ్యక్తులు అని చెప్పేసి పేర్లు చెప్పి అక్కడ షాదార్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేయడం జరిగింది. అయినా కూడా అక్కడ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది వాస్తవం. కానీ ఈ హత్యకు సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి రిమాండ్ చేయడం జరిగింది. ఈ హత్య ఇంటికి ఎలా ప్రోత్సహించినటువంటి డబ్బులు ఇచ్చి శ్రీను నాయక్ డ్రైవర్ బాలు నాయక్ కొన్నది అన్నీ చేసింది జడ్చర్ల రూలర్ సిఐ జమలప్ప గారు, మహేందర్ ముద్రాజ్ అనే వీళ్ళిద్దరు వ్యక్తుల పక్కా హస్తం ఉన్నదని చెప్పేసి ఆధారాలత సో మా శ్రీను నాయక్ గారు శారదగర్ సిఐ గారికి చూపించడం జరిగింది. ఆయన వాళ్ళని తప్పించి ఇలా వేరే వాళ్ళపై కేసులు చేసి రిమాండ్ చేయడానికి దాన్ని మేము తప్పుపడుతున్నాం. నిజంగా పోలీస్ ఆఫీసర్గా విచారణ చేయదలుచుకొని యాక్షన్ చేత పోలీస్ ఆఫీసర్ ఇలా జమలప్ప గారిని అరెస్ట్ చేయాలి, అదేవిధంగా మహేందర్ ముద్రాజ్ గారిని కూడా అరెస్ట్ చేయాలి. ఇవాళ మహేందర్ ముద్రాజ్ గారు నేరం చేయకముందే ఇలా ఎందుకు పారిపోయిండు? పారిపోయినటువంటి మహేందర్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ యంత్రంగా ఏం చేస్తుంది? ఇలా శారదగర్ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇలా టీములుగా ఒక చిన్న సంఘటన అగ్రవర్ణాలపై చిన్న సంఘటన జరిగితే ఇలా భారత మన తెలంగాణలో పోలీసు అన్నందుకు దిగి బ్యాచ్లుగా విభాగాలుగా విడిపోయి వాళ్ళను ఎక్కడ ఉన్నా పట్టుకొచ్చే పోలీసు వాళ్ళు ఇవాళ మా గిరిజన బిడ్డ మా లమ్మాడి బిడ్డ మీద దాడి జరిగితే ఎందుకు పట్టుకొస్తున్నారు అనేది ఆవేదన బాధన కలుగుతుంది. కాబట్టి మేము చెప్తున్నాం, అయ్యా డీజీపీ గారు 24 గంటల్లోనే జమలప్ప గారిని మహేందర్ ముద్రాజ్ గారిని అరెస్ట్ చేసి శిక్షించి కోర్టులో ప్రొసీడ్ చేయకపోతే డిసెంబర్ 6వ తేదీ నాడు అన్ని గిరిజన సంఘాలతో కలుపుకొని నీ యొక్క శాతగర్ పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం, 8వ తేదీ నాడు రాష్ట్ర డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తుందని అని చెప్పేసి తెలియజేస్తున్నాను. శివలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీను నాయక్ పైన భూతగాదాలని చెప్పేసి అమ్మాయి ఎదుగుతున్న క్రమంలో మహేందర్ ముద్రాజ్ తో పాటు ఏదైతే జడ్చర్ల నియోజకవర్గం రూలర్ సిఐ జమలప్ప గారి ఇద్దరు పాత్ర ఉంది. ఏదో తూతుమంత్రంగా పోలీస్ వారు అసలు హత్యా ప్రయత్నం చేసి చంపాలనుకున్న వ్యక్తులను అరెస్టు చేయకుండా వేరే వాళ్ళని అరెస్టు చేయడం జరిగింది. అందుకనే ఇవాళ మేము గిరిజన సంఘాలుగా గిరిజన సంఘంలో పనిచేస్తున్న నాయకులుగా ఏదైతే శ్రీను నాయక్ మీద హత్యా ప్రయత్నం చేసిన జమలప్ప మరియు మహేందర్ ముదిరాజులను అరెస్టు చేయాలి, వాళ్ళను ఎస్సీ ఎస్టీ నాన్ వేలబుల్ కింద అరెస్టు చేసి జైల్లో పెట్టాలని చెప్పేసి మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా శివలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీను నాయక్ 2+2తో పోలీసుతో రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఐక్య సంఘాల జేఏసీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంతకుముందే గణేష్ నాయక్ గారు చెప్పినట్టు మరి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఎదుగుదల అనేది ఇప్పుడిప్పుడే మొదలైంది మా నవాడి నాయకులలో, దాన్ని కూడా కోసుకున్నటువంటి ఆ శారదానికి సంబంధించినటువంటి సిఐ గారు, అదేవిధంగా ఈ యొక్క అధికారులకు మాట్లాడేటువంటి నిందితుడు మహేందర్ ముద్రాజ్ గారిని సిఐ గారి మీద సిట్టింగ్ చేస్తుని విచారణ జరిపించాలి. అభిక్షోభం తెలియనటువంటి వ్యక్తులను ఇవాళ చేసింది ఒకరైతే నిందలు వేరే వాళ్ళ పైన వేసి ఇవాళ జైలు పంపించడం సరైనటువంటి కాదు. ఇంకా ఎన్ని రోజులు ఈ రకంగా మా పైన ఈ ఆధిపత్యం చెలాయిస్తారనే సందర్భంగా హెచ్చరిస్తూ మరి శివలాల్ సేన చేసినటువంటి శ్రీను నాయక్ చేసినటువంటి తప్పేంటిది అది కూడా బహిరంగంగా వీళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.
Chusuna mais uma.